శ్రీమాత్రే నమః. పరమేశ్వరుడు అనేక అనేక రూపాల్లో వివిధ ప్రాంతాల్లో మమ్మల్ని భక్త జనకోటి అందరినీ కూడా ఉద్ధరించడానికి వివిధ రూపాల్లో దర్శనిస్తుంటారు. పంచారామాలని, ద్వాదశ జ్యోతిర్లింగాలని, అలాగే మన గణపురం గ్రామానికి సమీపంలో ఏలూరు జిల్లాలోని పెదనెండ్రుకుల్లోని భీమేశ్వర స్వామి దేవాలయం భీమేశ్వరుడుగా వెలిసి భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తున్నారు. స్వామివారి క్షేత్రం భీమేశ్వర దేవాలయం పెదనెండ్రుకుళ్ళు. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఆదివాసీలైన లంబాడీలు ఆరాధ్యదైవంగా స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ దేవాలయం స్మార్త ఆగమ ప్రకారం అర్చనాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ స్వామివారి పురాణం ప్రకారం స్వామి నేటికీ కూడా కన్నీరుగా శివలింగం నుంచి ఒక నీటి చుక్క కారుతున్నదని కథ ప్రచారంలో ఉంది. ఈ స్మార్త ఆగమ ప్రకారం ఈ దేవాలయం అర్చనాది కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ పెదనెండ్రుకుల్లోని భీమేశ్వర స్వామి దేవాలయం శివపంచాయన క్షేత్రం. పంచాయతనం అనగా పరమేశ్వరుడు ప్రధానకర్తగా ఉండి నలుమూల అంటే ఆగ్నేయంలో శూన్యామూర్తి, వాయువులో గణపతి, రాజరాజేశ్వరి, మహావిష్ణువు, మధ్యలో ప్రధానమూర్తిగా పరమేశ్వరుడు నెలవన్న క్షేత్రం పంచాయతనం. ఈ పంచాయతన క్షేత్రం భీమేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనది, మహామహిమాన్వితమైనది. ఈ దేవాలయం దర్శించినట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఎటువంటి కోరికనైనా స్వామి తీరుస్తాడని ఇక్కడ ప్రజలందరి యొక్క నమ్మకం. ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి ఇక దేవాలయ అర్చకులు వివరిస్తారు. ఈ క్షేత్రం ఆగమ శాస్త్ర ప్రకారం అనగా స్మార్త ఆగమ శాస్త్ర ప్రకారం కైతేబుల వారి వంశస్థుల వారిచే అర్చనాది కార్యక్రమంలో పూర్తి జరుగుతున్నాయి. కాబట్టి ఈ క్షేత్ర విశేషాలు, ఈ క్షేత్రంలోని విషయాలు కూడా ఈ వీడియోలో పొందుపరుస్తున్నాము. పూర్తిగా మీరు వీడియోని చూసి తరించండి. మీ కామెంట్ని ఈ వీడియో కింద పొందుపరచండి. హరి ఓం తత్సదు. అట్టపట్టు శంకరుడా, చోరవట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళ నిదాసి నోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండ పిండ బ్రహ్మాండాలు నింది నోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాదుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకరా. నాలుగు వందల సంవత్సరాల పూర్వము ఈ పెదనెండ్రుకుల్లో ఈ స్వయంభూ పార్వతి సమేత భీమేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారు. 400 ఏళ్ల క్రితం కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పొలాల్లో ఈ పనులు చేయడం కోసంగా లంబాడి జాతి వారు కొంతమంది ఇక్కడ ఆ యొక్క పొలం పనుల కోసం వచ్చారు. వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో భోజనం చేసుకుందామని, వంట చేసుకుందామనే ఉద్దేశంతో 4 పక్కల 4 పొయ్యిలు పెట్టి ఉన్నాయి. ఆ శివలింగం చూసాయి, అది ఒక రాయి అనుకుని భ్రమించి ఆ శివలింగాన్నే పక్కన ఇంకో 2 రాళ్ళు జత చేసి 3 రాళ్ళుగా పెట్టుకొని ఆ స్వామివారిని శిరస్సు మీదే పాత్ర పెట్టి వంట చేస్తూ ఉన్నారు. వంట చేస్తూ ఉంటే పాత్ర పడిపోయింది, 3 సార్లు 4 సార్లు పడితే అది స్వామివారు ఎలా చేస్తున్నారో తెలియక మళ్ళీ వారు ఏం చేశారంటే అలాగే పాత్ర పెట్టి కట్టెపుల్లలు వెలిగించి చేస్తుంటే పొయ్యి ఆరిపోతూ ఉంది. ఇది కూడా స్వామి లీలే, అది తెలియదు వాళ్ళకి. అప్పుడు
ఆ వెలుగుతున్న మంట ఆరిపోతూ ఉంటే గాలికి ఆరిపోతుందనే ఉద్దేశంతో దగ్గరగా జరిగి ఆ పొయ్యి ఆరిపోకుండా ఎలాగో వంట చేశారు. ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ఆవులు కూడా అనారోగ్యంగా ఉన్నాయి. కారణం తెలియలే, వంట సరిగ్గా అవ్వలేదు, వాళ్ళ మనస్సు కూడా స్థిమితంగా లేదు. ఇవాళ ఏదో తేడాగా ఉంది, మనం ఏదైనా చిన్న పొరపాట్లు చేసామనుకుని సాయంత్రం నిద్రించిన తర్వాత రాత్రి సమయంలో స్వామివారి స్వప్నంలో కనపడి, నేను స్వయంభూ భీమేశ్వర స్వామిని ఇక్కడ వెలిసి ఉన్నాను, మీరు నన్ను ఒక రాయనుగా భావించుకొని నా శిరస్సు మీదే వంట చేశారు, ఇదిగో నా కంటికి గాయమైంది అని చెప్పి చెప్పాడు. ఆ కంటి పొల్ల తగిలి, కంటికి వేడి తగిలి ఆ కంటికి గాయమైంది. ఈరోజు కూడా స్వామివారి కంటిలోంచి నీరు ఒక్కొక్క బొట్టుగా కారుతూ ఉంటుంది. అది యొక్క సత్యం జరిగినట్లుగా ఆ శివలింగానికి ఓ పక్క కుడివైపు భాగంలో పగులు ఉంది, వేడికి పగిలిందన్నమాట. అదేవిధంగా స్వామివారుకి ఎడమ పక్కన మహిషాసుని మధ్యని స్వయంగా విలుస్తుంది అమ్మవారు. అయితే ఆ అమ్మవారు ఎక్కడో మూలగా ఉంది, ఆ విగ్రహానికి వస్త్రం కట్టడానికి కుదరదు కాబట్టి 1910లో ఈ యొక్క దేవాలయ నిర్వహణ చేస్తున్నటువంటి కోనపురాజు వంశస్థుల రాజులు ఏం చేశారంటే పెద్దల్ని పండితులను అడిగి పక్కనే వేరే విగ్రహం అమ్మవారిది, పార్వతీదేవి అమ్మవారి విగ్రహం చేయించి 1910లో పెట్టారన్నమాట. స్వయంగా వెలిసిన అమ్మవారేమో మహిషాసుని మధ్యని, వీరు శాంత స్వరూపంగా ఉండేట్టుగా పార్వతీదేవిని పెట్టారు. అంటే స్వామివారి అసలు పేరు ఏమిటి అంటే మహిషాసుని మధ్యని సమేత భీమేశ్వర స్వామి. కాలాంతరంలో శాంతంగా ఉండటం కోసంగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామిని పేరుతో అమ్మవారిని పెట్టారు. ఈ స్వామికి ఈ రోజుకి కూడా కంటిలోంచి నీరు వస్తుంది. ఏ లంబాడీల వాళ్ళైతే స్వామివారి కంటికి గాయమైందో ఆ లంబాడీ జాతి వారు దాదాపుగా 2000 సంవత్సరం వరకు కూడా ఈ కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళు కోలాటంలాగా చేసి వెళ్ళేవారు. తర్వాత వాళ్ళు రావడం మానేనారు. ఇది స్వామివారి విశేషం. రాజా బహుదూర్ వెంకటాద్రి అప్పారావు జమీందార్ గారు అనే ఆమె వంశంలో వారు ఆయన జమీందార్ గారు దీనికి దాదాపుగా 16-17 ఎకరాలు పొలం ఇచ్చారని చెబుతారు. ఇదేవిధంగా ఈ స్వామికి ఎదురుగా ఉన్న 2 నందుల్లో చిన్న నంది ఉంది, అది కూడా స్వయంగా వెలిసింది. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదనలో ఉన్నప్పుడు ఆ స్వామివారికి దండం పెట్టుకొని, మా అమ్మాయికి సంతానం కలగాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దండం పెట్టుకొని శనగలు వేసి ఆ నందిని శ్రీశైలంలో ఎలా తిప్పుతారో అలా తిప్పేసి వారి ఇంటి ఏ దిశలో వాళ్ళు వెళ్ళిందో ఆ ముఖంగా నందిని తిప్పెళ్ళేవాళ్ళ. తిప్పితే ఆ స్వామి దర్శ అనుగ్రహంతో వాళ్ళ సంతానం ఏ ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండేవారు. అలాగా కొంతకాలం తర్వాత నందిని మళ్ళీ తిప్పకుండా వదిలేస్తున్నారు. ఇలా కాదని చెప్పి ఆ నందికి ఇంకో నందిని, పెద్ద నందిని పెట్టి ప్రతిష్ఠ చేశారు. ఆ చిన్న నంది ఇప్పటికి కూడా దేవాలయంలో 2 నందులు కనపడుతుంటాయి దేవస్థానం దగ్గర. ఇదే కాకుండా స్వామివారి వెనక భాగంలో ఒక నాగేంద్ర పడిగి ఉంది. పూర్వం ఈ యొక్క దేవాలయ నిర్మాణం అప్పుడు చుట్టూ గోడ కడుతూ ఉండగా ఆ భూమిలో నాగసర్ప విగ్రహం ఒకటి దొరికింది, అది స్వయంగా వెలిసింది. దాన్ని నైరుతి మూలలో పెట్టి పూజ చేస్తున్నారు. ఈరోజు కూడా సంతానం కలిగిన వాళ్ళు కానీ వివాహం కోసం కానీ ఆ స్వయంగా భక్తులు వారే అభిషేకం చేసుకునే విధంగా ఆ పడిగిన నైరుతి దిశలో ఉన్న పెట్టారు. కాబట్టి పార్వతీ అమ్మవారు, శివుడు, నందీశ్వరుడు, నాగేంద్ర స్వామి ఇవన్నీ కూడా స్వయంగా వెలిసినవే. కానీ స్వామివారి చరిత్ర 400 సంవత్సరాల పూర్వం అని మాత్రమే తెలుసు, కానీ ఇంకా చాలా ఉంటుంది. పూర్వం కొంతమంది ఇతర రాజులు మహమ్మదీ పరిపాలనలో ఎవరో ఒకరు ఇంత ఈ దేవాలయం చాలా పెద్ద శిఖరం ఉందని పడేశారట. పడేస్తే చూసి ఓరవలేక పడేస్తే మళ్ళీ తిరిగి దానికి దేవాలయం పునర్నిర్మాణం అవన్నీ కట్టించి ఇచ్చారు 1910లో. ఈ స్వామికి మనసులో ఏదనుకుంటే జరుగుతుంది. ఇది పంచారామముల మధ్యలో ఉంది కాబట్టి వాటితో సమానమైనటువంటి ఈ శివాలయం చాలా విశేషమైంది. భక్తులు దర్శించి స్వామి దర్శనం చేసుకుని వారి కృపకు పాత్రలు కాకూడుచున్నాం. Yeah.